వెల్కమ్ టు ESV న్యూస్. గ్రామంలో శ్రీ 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 మారెమ్మవ్వ దేవరా రాత్రి 12వ తేదీ రాత్రి 12 గంటలకు పూలతొట్టి కొంగులొట్టి కార్యక్రమం జరుగుతుంది. మరి అలాగే 4 గంటలకు అమ్మవారికి కోతులు బలివ్వడం జరిగింది. పొద్దున 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 14వ తేదీ పొద్దున 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా 2 రోజులు కార్యక్రమం మన కుంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి 2 రోజులు కూడా ఎక్కడ మా గ్రామంలో ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు ఎక్కడ ఏ గొడవ లేకుండా విజయవంతం చేస్తాము. మరి మా కడిమెట్ల గ్రామంలో ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది అంటే మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆశీస్సులతో మరియు మా జగన్మోహన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మా కడిమెట్ల గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా గొడవలు సృష్టించకుండా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా మా గ్రామంను సంతోషించి వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చి విజయవంతం చేస్తున్నారు. మరి ఈరోజు మా ప్రజలు మొత్తం కలిసిమెలిసి ఒక కుటుంబంలో విజయవంతం చేస్తాం. కాబట్టి మా గ్రామ ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మరి అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పల్లెటూర్లలో సచివాలయాలు కావచ్చు ఆర్బీకేలు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు హెల్త్ క్లినిక్లు కావచ్చు ప్రతి గ్రామం కూడా ఈరోజు రూపురేఖలు మార్చినటువంటి ఘనత వైఎస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ప్రజల పార్టీ రైతుల పార్టీ పేదలను ఉద్దేశించి ఆయన ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు పేదవాళ్ళందరికీ కూడా అందే విధంగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకుంటేనే మన పేదలు ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయని కూడా నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. మా గ్రామంలో ప్రతి సంవత్సరం ఇంత విజయవంతంగా చేస్తున్నామంటే మా మారెమ్మవ ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయని కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరి నా పేరు కేశన్న యాదవ్, మండల పరిషత్ అధ్యక్షులు ఎమ్మిగనూరు.